యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. గా పటేల్ కుటుంబం మొత్తం ఏకమై మనల్ని చంపాలని కత్తి కడతారే, అందుకే వాళ్ళకి దొరకకుండా మనం వీడి నుంచి వెళ్ళిపోదాం. అక్క, గప్పునో పొడుస్తూ పొడిచావు కానీ ఇంకొంచెం బలంగా పడవలసింది. అది సచ్చేది, మన పీడ విడగడయ్యేది. రే ఎడ్డోడా, గది సచ్చినా బతికినా మనకి ప్రాణదండం ఉంటది, అందరం సస్తం రా. గట్లేం జరగదే, మనమేం తప్పు చేయలేదు, మనకేం కాదు. మంచి చెడ్డలు ఆలోచించడానికి ఇది పంచాయతీ కోర్టులో లేదే, గడిలో దొరసాని తానుంది. గడి రాజకీయం నీకు తెలియదు బిడ్డా. వాళ్ళు మనలో మంచిని నిజాయితీని చూడరు, జరిగిన దాంట్లో నిజం తెలుసుకోరు. తప్పాళ్ళు చేసినా శిక్ష మనకే పడుద్ది. అవునే, గందుకే కళ్ళకు మనం దొరకముందే మనం ఈ ఊరెడిసి పోదాం. అమ్మా, పోయిందనుకున్నగా పాట పాడే కొలువు తిరిగి వచ్చిందమ్మా, ఇప్పుడే వెళ్ళిపోవుడు. కొలువు కోసం ఉంటే మనకిక్కడే కొలువు పెడతారే. కొలువు లేకుండా వేరే చోటికి పోయి పైసలు ఎట్లా సంపాదిస్తాం? చిన్నోడికి దావకాన్లు ఎట్లా చూపిస్తాం? ఎట్లయినా మనం అందరం తలొక పనిచేద్దాం, వాణ్ణి మంచిగా చూసుకుందాం బిడ్డ. నా మాట ఇనవే. రేపొద్దెక్కే లోపు ఈ నుంచి మనం పోవాలి, ఇదే నా నిర్ణయం, ఇంకేం ఎవరు చెప్పద్దు. ఇప్పటికీ నేను ఇచ్చిన మాట మీదే ఉన్నాను. విరాజ్కి లయకి పెళ్లి చేసి తీరుతాను. నీ నిర్ణయం నువ్వు మార్చుకోకుంటే నాకు నాకు చావే మార్గం. నువ్వు ఏ చైత్ర కోసమైతే బాధపడుతున్నావో ఆ చైత్ర దగ్గరికే ఈ అమ్మ వెళ్తుందని గుర్తుంచుకో. ఏంటి బావా, నన్ను అందరిలానే చూస్తున్నావా? నేనేంటో నీకు తెలీదా? లయా, నాకు నా జీవితంలో చైత్ర ఎంత ఇంపార్టెంటో ఇంట్లో ఉన్న వాళ్ళకంటే నువ్వే ఎక్కువ అర్థం చేసుకుంటున్నావు అనుకుంటున్నాను. బట్ ఐ వాజ్ రాంగ్. నువ్వు కూడా అందరిలాగే ఆలోచించావు. బాబా, నన్ను చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నువ్వు నిజంగా నన్ను అర్థం చేసుకుని ఉంటే మా ఇంట్లో వాళ్ళు మన ఇద్దరి సంబంధం మాట్లాడినప్పుడే నువ్వు నా దాకా రానివ్వకుండా అక్కడే వాదించేదానివి కదా, అందరికీ నచ్చ చెప్పేదానివి కదా. కానీ నువ్వు అలా చేయలేదు. షాపింగ్ చేసావు, ఎంగేజ్మెంట్ రింగ్లు కొన్నావు, ఎందుకు ఇవన్నీ చేసావు? బాబా, ఒక్క నిమిషం నన్ను మాట్లాడినిస్తావా? నీకు నేను షాపింగ్ చేసిందే, రింగ్ ఆర్డర్ చేసిందే కనిపిస్తోంది. అంతకుముందు జరిగింది నీకు తెలియదు. ఏం జరిగింది? ఆ రోజు గుళ్ళో నాటకం అయిపోయిన తర్వాత వచ్చే దశమి నాడు సాయం సంధ్యా సమయంలో ఓ శుభముహూర్తాన నీ కొడుక్కి పాణిగ్రహణం జరిపించండి. ఇలా స్వామీజీ చెప్పడంతో నేను ఈ విషయంలో చాలా భయపడ్డాను. ఆ భయంతోనే నా బావకేమీ కాకూడదని ఆలోచించాను. ఆ తర్వాత నా విదే రూమ్లో చైత్ర అమ్మవారి రూపంలో కనిపించింది. అమ్మవారి పూలదండ నా మెడలో పడింది అని చెప్పావు. ఆ రోజు చైత్ర ఉద్దేశంలో నువ్వు మరో జీవితం ప్రారంభించాలి అని తెలిసినప్పుడు నేను ఆలోచించాను బావా, చైత్ర ప్రారంభించమన్న జీవితం నాతోనేమో అనుకున్నాను. ఆ తర్వాత అత్తయ్య బాధ, అందరి కోరిక, నువ్వు ఆనందంగా ఉండాలి అని నేను తెలుసుకొని నీతోనే తోడుగా ఉండాలని, నీతోనే నా ప్రయాణమని నిశ్చయించుకున్నాను బాబా. లయా, నువ్వు నిశ్చయించుకున్నా మా ఇంట్లో వాళ్ళు బలవంతం చేసినా నా మనసులో మాత్రం చైత్రకి తప్పించి ఇంకెవ్వరికీ స్థానం ఉండదు. ఒకవేళ నువ్వు నన్ను చేసుకున్నా ప్రేమలేని బంధంతో ఇష్టం లేని ప్రయాణం చేయలేవు, అనవసరంగా నీ బ్రతుకు నాశనం అవుతుంది. బాబా, నీకోసం నేనేమైపోయినా పర్వాలేదు, కానీ ఆ స్వామీజీ చెప్పినట్లు నీకేం కాకూడదని నా ప్రయత్నం అంతా. అది తప్పించి నాకు వేరే ఉద్దేశమే లేదు.
ఒకవేళ నేను వద్దన్నా అత్తయ్య ఆగుతారా? మరో అమ్మాయినైనా స్వామీజీ చెప్పిన గడువులోగా నీ చేత బలవంతంగా ఒప్పిస్తారు కదా. తర్వాత నిన్ను బాధ పెట్టైనా ఎవరో అమ్మాయిని నీ జీవితంలోకి రప్పించి నీ జీవితాన్ని ఎక్కడ నరకం చేస్తారన్న భయంతో అత్తయ్య ముందు నేను తలూపాను బావా. అదే నేను నీ జీవితంలోకి వస్తే నీ సంతోషం కోసం బతికినంత కాలం నీకోసమే బతుకుతాను బావా. నాకు నీ మనసులో స్థానం ఇవ్వకపోయినా పర్వాలేదు, నీ మంచి కోసం నీ ప్రేమను ఆశించకుండా నీ పక్కనే ఉండిపోతాను బావా. నీ జీవితాన్ని నా కోసం బలి చేసుకుంటున్నావు, అర్థం చేసుకో బావా. నీకోసం నా జీవితం బలైపోయినా పర్వాలేదు బావా, నాకు ఆనందమే. ఎందుకంటే అలా అయినా నువ్వు బాగుండాలి. ప్లీజ్ బావా, ఇంకెక్కువ దీని గురించి ఆలోచించుకో. నీకు నీ చైత్ర ప్రేమకి నేనెప్పుడు అడ్డురాను, జరిగేది జరగనే చూద్దాం. ఆ దేవుడు ఎలా రాసి పెడితే అలాగే జరుగుతుంది. ఏందిరా ఇంకా ఇన్నే ఉన్నావు, పోయి ఆట దొలకరమని చెప్పినా కదా. అక్కే సార్ ఆగమంది. ఇంకా ఆగుడేంద్రా, తెల్లవారే లోపు ఇడికెళ్ళి పోవాలని చెప్పినా కదా. ఏందే ఈ చీర అమ్మా? ఈ చీర ఎవరిదో యాదుకుందా? ఎందుకు లేదు, మనూరి పోచమ్మ జాతరలో నువ్వు గిట్లా అందరి ముందు మస్తుగా వాణ్యవని బహుమతిగా ఇచ్చిండ్రులే. అయినా గిదెందుకు బయటకు తీసినవే? ఇప్పుడు నువ్వు వాడాలన్నా మనందరం బతకాలన్నా గీటికెళ్ళి పోవుడే దిక్కు. నుంచి పోవుడు, దానికి మనసైతే లేదేమో. మనసైనా కాకున్నా గీటికెళ్ళి మనం పోవాలి మామ, లేకుంటే గా పున్నమ్మ మనుషుల చేతిలో మనం అందరం సచ్చుడే ఖాయం. అమ్మ నాకు గా భయం ఉందే, నేను సోంచాయించేది ఏందంటే. ప్రాణాల మీదకి వచ్చినాక సోంచాయించుడు ఉండొద్దే, జల్దిగా నిర్ణయం తీసుకోవాలి. అమ్మ నేనేం ఫోన్ చేస్తున్నానో వినవే. నువ్వు ఒక్క క్షణం ఆగు తులసమ్మా, దాని మాట ఏందో ఇందాం. అమ్మా ఇది వరకు మన చిన్నోడికి బాగోకపోతే ఆయన ఎవరో హాస్పిటల్లో జాయిన్ చేసిండు, పైసలు కూడా కట్టిండు, ఆయన ఎవరో కనబడితే కాలు మొక్తాను కూడా అన్నావు, యాదుకుందా? ఆయన ఎవరో కాని దేవుడిలా టైంకి తీసుకొచ్చాడు. ఆయన ఎవరో కాని మంచిగా ఉండాలి, యాదుందే. చిన్నోడిని కాపాడింది ఎవరో కాదే, రాక్ స్టార్ విరాజ్. గంతేకాదు, నన్ను చూడకుండా నా వాయిస్ విని పాట పాడే అవకాశం కూడా ఇచ్చిండు గా రాక్ స్టార్ విరాజ్. నేను ఎన్నిసార్లు ఆయన్ని గోపడ్డా, అవేవి మనసులో పెట్టుకోకుండా నాకు పాడే అవకాశం ఇచ్చిండు. చాలామంది నన్ను తీసుకోవద్దని చెప్పినా నా పరిస్థితి అర్థం చేసుకుని తన పక్కన నేనే వాడాలని పట్టుబట్టిండు. తనెంతో గొప్పోడైనా గవేవి చూడకుండా నాతో దోస్తీ చేస్తుండు. గంత మంచి మనిషి ఈరోజు నేను వస్తానని తనతో పాట పాడతానని ఎదురు చూస్తూ ఉంటే నేను ఇట్లా ఏం చెప్పకుండా వెళ్ళిపోవడం కరెక్ట్ కాదే. నేను ఇట్లా చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతే విరాజ్ లాంటి మంచి వాళ్ళు మనలాంటి వాళ్ళని ఇంకా నమ్మడం మానేస్తారు. చూడు తులసమ్మా, గది చెప్పింది కూడా నిజమే. సహాయం చేసిన వాళ్ళకి తిరిగి సహాయం చేయకున్నా పర్వాలేదు, కాని నమ్మించి ద్రోహం చేసుడు మంచిది కాదే. మూడు రోజుల్లో షో ఉంది, నేనిప్పుడు దానికి ఒప్పుకున్నాను. ఇప్పుడు నేను పోతే మన గురించి తప్పుగా అనుకుంటాడు కదా. గంత మంచి మనిషి అక్క మీద నాశలు పెట్టుకుంటే మనం గిట్ల పోవడం మంచిది కాదమ్మా. చిన్నోడైనా ఈడు మంచిగా చెప్పాడే. మన అలకనందు గా విరాజుతో మూడు రోజుల్లో పాట పాడాలి, గది అయిన తర్వాతే పెడదాం.
ఏంది మామా, 3 దినాలు ఈయనే ఉండాలనా? ఉందామమ్మా. ఎట్లనే? ఈలోపుగా పున్నమ్మ మనుషులు మనల్ని పట్టుకుంటే ఏం జరిగిద్దో ఆలోచించినవా? అమ్మా, 3 దినాలుగా పున్నమ్మకి మనల్ని పట్టుకునేకి కాలేదు. ఇంకా పున్నమ్మ మనుషులు మనల్ని ఎట్లా పట్టుకుంటారు? నువ్వు మంచిగా చెప్పినవురా. గా పున్నమ్మే మనల్ని చేయలేకపోతే గా పున్నమ్మ బచ్చాగాళ్ళు మనల్ని చేయగలరు చెప్పు. అమ్మా, 3 దినాలు ఎంత జాగ్రత్త ఉన్నామో గట్లనే అందరం మస్తు హుషారుకుందాం. ఏమోనే, నాకైతే చాలా భయమవుతుంది నందు. ఎందుకే భయం? మనం ఇక్కడికి వెళ్ళి ఎక్కడికి బయటికి వెళ్ళొద్దు. మన నందు బయటికి వెళ్ళా గా మగరాయుడు గెటప్పులో ఎవరు గుర్తుపట్టనే పట్టరు. అవునమ్మా, తాత చెప్పిందే చేద్దాం. సరే, మీ ఇష్టం. కానీ నాకు మాత్రం నువ్వు పాడు ఇష్టం లేదే. గదేంది గట్లంటున్నావు? మరి నువ్వు గుమ్మం దాటిన కాడి నుంచి నీకేమైతుందోనని నాకు భయంగా ఉన్నదే. అమ్మా, అక్కకేం కాదు, మళ్ళా పున్నమ్మనే పొడిచిపడేసింది. ఎవరు అక్కనేం చేయలేరు. అన్ని దినాలు ఒకటే తిరుగుండవు, అన్ని గడియలు మనకు అనుకూలంగా ఉండవురా. అమ్మా, నాకేం కాదే. ఇదిగో నా మొబైల్, నీతనే ఉంచుకో. ఇదిగో ఈ ఫోన్. మాకెందుకే? ఏదైనా ఎమర్జెన్సీ వస్తే మీరు నాకు ఫోన్ చేసి చెప్పొచ్చు. రే చిన్నోడా, దాంట్లో మధుర అనే నంబర్ ఉంటుంది. గామెకి చేసినవనుకో, నేను ఆమె పక్కనే ఉంటా. ఏం అనుమానం ఉన్నా వెంటనే ఫోన్ చేయండి. గట్లనే అక్క. కానీ గీ చీర ఎందుకు తీసిన? అక్కడ గీ చీర కట్టుకునే ప్రాక్టీస్ చేయాలి. బిడ్డా, నువ్వు గీ పరీక్షలన్నీ గేడ్నే వదిలేయి. గీ 3 దినాలు మంచిగా ప్రాక్టీస్ చేసి గడ మంచిగా పాడు. గా తర్వాత గేడ్ నుంచి మనం పోదాం. గట్లనే తాత. చైత్ర, నువ్వు, నీ ప్రేమ ఇంకా నాలోనే ఉన్నాయన్న విషయం మా వాళ్ళకి అర్థం కావట్లేదు. అందుకే నిన్ను నాలో చెరిపేసి నా పక్కన ఇంకొకళ్ళని ఉంచాలని చూస్తున్నారు. నీ స్థానంలో నువ్వు తప్పించి ఎవరు వద్దు చైత్ర. నువ్వు రాకుంటే ఇక్కడ నా అంగీకారం లేకుండా, నా ఇష్టంతో సంబంధం లేకుండా వేరొకళ్ళని నీ స్థానంలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. నా నుంచి నిన్ను దూరం చేయాలని చూస్తున్నారు. ఎలాగైనా ఈ నిశ్చితార్థాన్ని నువ్వే వచ్చి రద్దు చేసి నాలో నిన్ను బ్రతికించుకో. సరే అండి, ఉంటాను. హంస, పంతులు గారితో మాట్లాడేశావా? ఇప్పుడే మాట్లాడానమ్మా, ఆయన చెప్పిన టైంకి వచ్చేస్తారు. గోమతి, పంతులు గారు చెప్పిన సామాన్లన్నీ వచ్చేసినట్టేనా? ఆ వచ్చేసాయి అత్తయ్య గారు. స్మైలీ, పనివాళ్ళకి చెప్పి పూలు అవి తెప్పించావా? అన్నీ తెప్పిస్తున్నాను బామ్మగారు, మీరేం టెన్షన్ పడకండి. అనుకున్న టైంకి అన్నీ అరేంజ్ అయిపోతాయి. గోమతి, చిన్నోడు ఇంట్లోనే ఉన్నాడు కదా? ఇంట్లోనే ఉన్నాడు అత్తయ్య గారు.
వదినా, ఎందుకైనా మంచిది. విరాజ్ వచ్చి ఆ సాంగ్ ప్రాక్టీస్కి వెళ్ళాలని చెప్తే నువ్వు విరాజ్ని పంపించుకో. ఏ, విరాజ్ బయటికెళ్తే తిరిగి రాడని నీ అనుమానమా? ఏమో వదిన, ఒకవేళ రాకపోతే ఎందుకు ఛాన్స్ ఇవ్వడం? వెళ్ళొద్దని చెప్తే సరిపోతుంది కదా, ఇంట్లోనే ఉంటాడు. హంస, విరాజ్ మాటిస్తే అది ఎలాగైనా మాట నెరవేరుస్తాడు. విరాజ్ గురించి నాకు తెలుసులే వదిన, మాట మీద నిలబడే మనస్తత్వం. మరి తెలుసు కూడా వాణ్ణి వెళ్ళొద్దని కట్టడి చేసి బాధపెట్టడు ఎందుకు హంస? చిన్నోడొస్తున్నాడే. విరాజ్, ఒకసారి ఈ రింగ్ పెట్టుకుని చూడు, సరిపోయిందో లేదో ఎలా ఉందో తెలుస్తుంది. చేతికి అలంకారంగా ఉండే ఈ రింగ్నే పట్టిద్దో లేదో, మనకు బాగుంటుందో లేదోనని చెక్ చేసుకోమంటున్నారు. కానీ ఈ రింగ్ తొడిగే వాళ్ళని నా మనసుకి నచ్చిందో లేదో, తన మీద ఇష్టం ఉందో లేదో అని నన్ను అడగకుండానే నా కంటగట్టేస్తున్నారు. వస్తువుకున్న ఇంపార్టెన్స్ మనిషికివ్వరా? విరాజ్, కొన్ని వదులుకుంటే మనసు బాగుంటుంది, కొంచెం సర్దుకుంటే సంసారం బాగుంటుంది, కొంత మార్చుకుంటే జీవితం బాగుంటుంది. చెప్పినంత తేలిక కాదత్తయ్యా, మీరు చెప్పినవి పాటించడం. చిన్నోడా, ఇంతకీ ఎక్కడికి రా బయలుదేరుతున్నావు? ప్రాక్టీస్కి. విరాజ్, ఈ ఒక్కరోజుకి నువ్వు వెళ్ళొద్దురా. బ్యాండ్ వాళ్ళందరినీ రమ్మని, నేను వెళ్ళకపోతే బాగోదు మామ్. ఇంట్లో ఇంత ముఖ్యమైన కార్యం పెట్టుకుని నువ్వు ఇప్పుడు వెళ్తానంటే ఎలారా? బాగోదు. అవునరా చిన్నోడా, ఈ ఒక్కరోజు నువ్వు ఇంట్లో ఉంటే బాగుంటుంది నానా. ఇంతమంది చెప్తున్నారు కదా విరాజ్, ఉండొచ్చు కదా. మామ్, మీరనుకున్న కార్యక్రమంలో మనిషిగా నేను ఉండాలి, ఉంటాను. అంటే ఏంట్రా, నీ మనసుని మేమందరం చంపేస్తున్నావా? అలా మాట్లాడుతున్నావు? ఎలా ఏమనుకున్నా ఇక్కడ మీ నిర్ణయాలే మార్చలేం కదా మామ్. విరాజ్, ఏంట్రా అమ్మతో ఇలా మాట్లాడుతున్నావు? మనిషి మీద అభిప్రాయం మారినప్పుడు మాట కూడా మారినట్టే అనిపిస్తుంది. అది కాదురా, ఆ పాట కంటే నీ నిశ్చితార్థం ముఖ్యం కదా. చైత్ర సంతోషం కోసం మీరు ఇదంతా చేస్తున్నాం అంటున్నారు కదా, అలాగే చైత్రకి నా పాటలంటే ఇష్టం. అందుకే చైత్ర సంతోషం కోసమే సాంగ్ ప్రాక్టీస్ చేస్తున్నాను. అలాగే మీరు చెప్పిన టైంకి ఇక్కడికి వచ్చేస్తాను. విరాజ్ టైంకి వస్తానంటున్నాడు కదమ్మా, వెళ్ళనివ్వండి. విరాజ్, నువ్వు చెప్తే వస్తావని తెలుసు, అయినా నిన్ను బాధ పెట్టేలా ఎప్పుడూ ఏ పని చేయలేదు, చెయ్యను కూడా. ఇదంతా నీ సంతోషం కోసమేరా. విరాజ్, ఈ కుటుంబం మొత్తం నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది, మర్చిపోకు. రేయ్, ఎట్లని సరే దాన్ని పట్టుకోవాలరా, దాన్ని చంపేయాలి.
నేను రందేవునే అమ్మా, నన్ను చూడమ్మా. రణదే అమ్మా, ఎట్లుందే? నేను ఈడ ఉన్నాను ఎందురా, గా నాటకం దగ్గర ఉండాలిగా. నన్ను గా అమ్మవారు పొడిచేసింది కదా అమ్మా. నువ్వు విడుకొచ్చి 2 దినాలైందమ్మా, నిన్న నాటకంలో పొడిచింది అమ్మవారు కాదమ్మా, గాలకనంద. అలకనంద పొడిచిందా? పటేలా, నువ్వు గా పోరికి కనిపించకుండా నీకి వేసమేసినావు, కానీ అంతకంటే ముందే గా పోరి అమ్మవారు వేసమేసింది. ఆ వేషం లెవలకు అనుమానం రాకుండా నిన్ను పొడిచిందమ్మా అది. గందుకేనా నాటకంలో రెచ్చిపోయి నా మీదకొచ్చింది?